హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు వీడియోలో మీకు నేను బెండకాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మీ అందరికీ ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసుకున్నాను. టమాటోస్ కూడా వేసుకున్న తర్వాత టమాటోస్ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ మెత్తబడినాయి కదా, బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు నేను కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ కర్రీ కోసం నేను 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకున్నాను, 2 టమాటోస్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను. బెండకాయలు కూడా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడగా ఉప్పును కూడా వేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకుని వేసుకుంటున్నాను. టమాటోస్ వేసుకుంటాం కదా, అవే కొంచెం పులుపు ఉంటాయి కాబట్టి చింతపండుని తగ్గించి వేసుకోవాలి. పులుసు మరుగుతుండగా చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. చాలా చిన్నది వేసుకుంటే సరిపోతుంది, దీనివలన పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. కర్రీ అయితే చిక్కబడింది కదా. ఇప్పుడు నేను చివరిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కర్రీని బౌల్లో తీసుకున్నాను. చూసారు కదా, చూడడానికి చాలా బాగుంది కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా కర్రీని ట్రై చేయండి, మీ అందరికీ చాలా చాలా నచ్చుతుంది.